మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేదల ఆకలిని తీర్చలేకపోయిందని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు విమర్శించారు. లాక్డౌన్ సమయంలో పేదలకు కూరగాయలు నిత్యావసర సరుకులు లేక పడే ఇబ్బందులను తెలియజేసేలా మంగళవారం భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద కూరగాయలు ఖాళీ చేతులతో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకలితో ఆడుకుంటుందని ఎద్దేవా చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఉపాధి లేక డబ్బులు లేక పస్తులతో రోజులు గడిపారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పేద దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాల్సింది పోయి బడాబాబులకు సంపన్న వర్గాలకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. ఏడాది కాలంలో దళితులకు చేసిన అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని క్రాంతిబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు జామి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భారీ సర్లింపులు ఇచ్చారు. ప్రజలకి పేద ప్రజలకి ఎట్లా ఉపాధి కలిగించేటువంటి ఎట్లాంటి విధానాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేకపోవడం బాధాకరం. ఇరవై మనం చూసాం 20 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 20 లక్షల కోట్ల రూపాయలు కూడా పేద ప్రజల్లో తినడానికి తిండి కల్పించలేకపోయింది, ఆకలి చావుల్ని ఆకలి చావుల్ని నిరోధించలేకపోయింది, వలస కార్మికులు పాదయాత్రను ఆపలేకపోయిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలకి ఉపయోగకరంగా లేవు. ఈ లాక్డౌన్లో అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కేంద్రంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకని కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పేద కుటుంబానికి 7500 రూపాయలు బ్యాంకులో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే ఆహార ధాన్యాలు దేశంలో నిలవ ఉన్నటువంటి ఆహార ధాన్యాలని ప్రతి కుటుంబానికి ఈరోజు అందించాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.